హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. సో గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉగాది. న్యూ ఇయర్ వచ్చాక మనకి ఫస్ట్ ఫెస్టివల్, అలాగే ఒక న్యూ హోప్, న్యూ బిగినింగ్స్ అంటారు కదా. బికాజ్ మనకి లాస్ట్ ఇయర్ బాగాలేకపోతే ఇయర్ బాగుండాలి అని ఎవరికైనా ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి. సో నాకు కూడా అలాగే అనమాట, ఇయర్ నుంచి అన్ని మంచి జరగాలి, అలాగే మీకు కూడా మంచి జరగాలి అనేసి దేవుడికైతే ఇప్పుడు దండం పెట్టేసుకున్నాను. బట్ ఇంట్రో ఇచ్చే టైం లేకుండా ఇప్పుడైతే ఇంట్రో ఇస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంది అంటే, నేను బ్రునోగాడి, మేమిద్దరమే అనమాట ఈసారి ఉగాది ఫెస్టివల్ చేసుకునేది. బికాజ్ శరత్కి వర్క్ ఉండడం వల్ల తను తిరుపతికి వెళ్ళాడు. సో తను ఒక 1 వీక్ రాడనమాట. సో మేమిద్దరమే ఉంటున్నాం, నాకు ఇక్కడ వర్క్స్ ఉన్నాయన్నమాట. సో నేను వెళ్తే మళ్ళీ ఇక్కడ వర్క్స్ ఆగిపోతాయి అని చెప్పి నేనైతే వెళ్ళలేదు. సో ఇంకా ఎలాగో బ్రునో గారు తోడున్నాడు కదా, నేను కూడా కొంచెం ధైర్యం చేసుకుంటున్నాను అనమాట ఒంటరిగా ఉండడం అవన్నీ ఇంక అందుకనేసి. సో ఈసారి ఫస్ట్ టైం అనమాట ఎవరు లేకుండా నేను ఒంటరిగా ఫెస్టివల్ చేసుకోవడం, అది కూడా ఒక అందుకు మంచిదే. బికాజ్ నేను నేర్చుకోగలుగుతాను అని చెప్పి. ఇంకా మమ్మీ రావాలి అనుకుంది, కానీ అసలు చాలా ఎండలున్నాయి కదా, వాళ్ళకి కార్లు జర్నీ చేసేది కష్టం అనమాట, పాపం విస్కీ కూడా బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. ఇంక అందుకనేసి మమ్మీ వాళ్ళని వద్దని చెప్పాను, వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడైనా వస్తారని చెప్పి. సో ఇప్పుడైతే మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళేసి దాని తర్వాత దేవుడికి కావాల్సినవి తీసుకొని వచ్చి ఇంక ఇంట్లో అంతా డెకరేట్ చేసేసి, ఐ మీన్ ముగ్గు అంతా వేసి దేవుడికి అంతా డెకరేషన్ చేసేసి ఉగాది పచ్చడి కూడా చేసేసి దేవుడికి దండం పెట్టేసుకున్నాను. అవన్నీ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడబోతారు. సో ఇంకా డిలే ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెయిట్ ఫస్ట్ బ్రునో గారితో మీకు అందరికీ హ్యాపీ ఉగాది చెప్పిస్తా. వాడు నేను మాట్లాడుతున్న సేపు కిందనే ఉన్నాడు అనమాట, నన్ను పిలవదా నన్ను పిలవద్దా అన్నట్టు చూస్తూ ఉన్నాడు పైకి. సో బ్రునమ్మ, అందరికీ హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది నా తరపు నుంచి మీకు అందరికీ. సో ఎవరైనా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పినానా. ఉగాది పచ్చడి తయారు చేయాలి. అనమాట ఇది ఎప్పుడెప్పుడు తిందాము అని చెప్పి. సో ఫస్ట్ అయితే మనం దేవుడు దండం పెట్టేసుకొని దాని తర్వాత పూజ చేసేసుకొని తిందాం.
పచ్చడి తినేసి దాని తర్వాత మామిడికాయ అన్నం చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ మా హెల్పర్కి కూడా కొంచెం ఇస్తారనమాట. సో నాకు ఒకటే అంటే అంత కొద్ది దేనికి అని చెప్పి వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పి అందరికీ కలిపి చేస్తున్నా. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఎక్కడుంది అనేది నాకు కూడా తెలియదు అనమాట. సో చూడాలి. సో గాయస్, నేను బ్రూనోగడ్ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు వన్స్ అగైన్ చెప్తూ తెలుగులో. సో మాతోపాటు మీరు కూడా పచ్చడి తినండి. యాక్చువల్లీ ఈ ఫెస్టివల్ నాకు బాగా గుర్తొస్తున్నాడు అనమాట డాడీ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పెళ్ళికి ముందు వరకు కూడా డాడీని ఎవ్రీథింగ్ అంతా కట్ చేసి కరెక్ట్గా షడ్ రుచులు అంటారు కదా అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసి దాంట్లో ఏమేమి వేయాలి ఎవ్రీథింగ్ అంతా నేర్పించే, అంటే నేను డాడీని చూసి చూసి నేర్చుకున్నాను అనమాట ఇవన్నీ. బికాజ్ మమ్మీ ఇంట్లో కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది, డాడీనే అనమాట దేవుడికి అవన్నీ చూసుకునేది. సో నాకు అట్లా అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి, ఏ ఫెస్టివల్ అయినా ఎట్లా చేయాలి ఏంటి అనేది నాకు ముందు నుంచే తెలుసు అనమాట. బికాజ్ వినాయక చవితి కానీ దివాళీ నోవులు అంటారు కదా అవి కానీ ఇలాంటి ఫెస్టివల్స్ అవన్నీ కూడా డాడీ పర్ఫెక్ట్గా చేస్తాడనమాట, ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పి. సో అలా అలవాటు. బట్ ఇప్పుడు డాడీ లేరు కాబట్టి డాడీ తప్పని కూడా నేనే మంచిగా చేసేసాను అనమాట. సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను ఎట్లొచ్చింది అనేది మీకు కూడా ఫస్ట్ మీకే చూపిస్తున్నా. మీరు నా సబ్స్క్రైబర్స్, మీరు నా ఫ్యామిలీ కాబట్టి మీకు కూడా. నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది కానీ పులుపు ఎక్కువ తెలుస్తుంది. మేబీ కొంచెం సాల్ట్ పడాలేమో, దట్స్ ఓకే. పనుగడ తింటుద్దాం, వాడి రియాక్షన్ ఎట్లుంటుందో చూపిస్తాం. నాకైతే మ్యాంగో సీజన్ వచ్చింది అంటే మామిడికాయలు అంటే చాలా అంటే చాలా పిచ్చి గాయస్. ఎన్ని మామిడికాయలు ఉంటాయి అన్ని మ్యాంగోస్, అన్ని మంచిగా ఓపిక్గా దంచుకొని ఉప్పు కారం వేసుకొని తినేస్తాను అనమాట. చూడండి అలా కావట్లేదు, మీకు మాడితే కూడా తినేస్తున్నాం. ఇప్పుడు బండి కూడా చూపిస్తాం. వాడు కూడా మమ్మీ ఏమో తెచ్చింది ప్లేట్లో నాకు కూడా పెడుతుంది అని చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. పాపం వాడి రియాక్షన్ ఎట్లుంటుందో దీనిని. ఇప్పుడే ఆల్రెడీ టైం అయితే 11:30 అయిపోయింది. సో ఫుల్ ఆకలి కూడా అవుతుంది. వెళ్ళి లెమన్ రైస్, సారీ మామిడికాయ అన్నం చేసేసుకుంటా. మమ్మీనే చెప్పింది అనమాట, ఇవాళ మమ్మీనే పంపించింది ముగ్గు కూడా ఎలాంటిది వేయాలి అని చెప్పి. బట్ నేను అది పిచ్చిగా ఉంది, వేయలేదు, వేరే చేశాను అనమాట. ఇంటి దగ్గరే ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి చేశాను అనమాట ఈవినింగ్. సో నేను ఒక్కటే ఇలా ఫెస్టివల్ చేసుకోవడం అనేది కూడా డిఫరెంట్గా అనిపించింది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. ఏమైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.